సందర్భంగా మేము టీ ప్యాడ్ నిర్వాహకులకి ప్రత్యేకంగా టీ ప్యాడ్ ప్రెసిడెంట్ చంద్రారెడ్డి పోలీస్ అలాగే ఇతర సభ్యులకి అజయ్ రెడ్డి గారికి, రఘువీర్ బండారు గారికి, శారదా సింగిరెడ్డి గారికి, అశోక్ కొండల, రామ్ అన్నాడి, అనురాధ మేకల, మధుమతి వ్యాసరాజు గారు అండ్ దెన్ ఇతర సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి చక్కటి ఈవెంట్స్ మున్ముందు కూడా ఇలాగే సాగుతూ ఉండాలి, అందరూ ముందుకు రండి దయచేసి. ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలా మంచి ప్రక్రియ, 6 నెలలకు ఒకసారి ఇస్తే మనకి మంచిది, ప్లస్ అవతల వాళ్ళకు కూడా మనం వాళ్ళ జీవితాలను కూడా కాపాడినట్టుగా అవుతుందని చెప్పి ఈ సదుద్దేశంలో నేను కూడా పాల్గొంటున్నాను. ఈ ఇది కవర్ చేస్తున్న దేశీ ప్లాజా మీడియా మిత్రులకు కూడా నా ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వాట్సాప్ గ్రూప్లో తెలంగాణ బ్లడ్ డొనేషన్ క్యాంప్ షేర్ చేశారు, దాని ద్వారా ఇక్కడికి వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాపీగా ఉంది బ్లడ్ డొనేషన్ చేయడము, అట్లీస్ట్ మన బ్లడ్ కొంతమందికి యూజ్ అవుతుందన్న సదుప్రాయంతో నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఈరోజు తెలంగాణ పీపుల్ అసోసియేషన్ డాలస్ టీప్యాడ్ వాళ్ళు ఆర్గనైజేషన్ బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను, విచ్ ఇస్ అ వెరీ గుడ్ కాజ్. సో వీ వాంట్ టు థ్యాంక్ యూ టీప్యాడ్ ఫర్ గివింగ్ అస్ ఆపర్చునిటీ టు గివ్ ద బ్లడ్ అండ్ సేవ్ ద 3 లైవ్స్ అండ్ విచ్ ఇస్ అ వెరీ గుడ్ అండ్ హెల్ప్ఫుల్ టు ద సొసైటీ. సో థ్యాంక్ యూ టీప్యాడ్ ఫర్ గివింగ్ అస్ ఆపర్చునిటీ. దేశీ ప్లాజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు చంద్రారెడ్డి పోలీస్. నేను 2019 గాను తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ డాలస్ సంస్థకు అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాను. ఈరోజు 5th ఇయర్ మేము బ్లడ్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది డోనర్స్ నుంచి. ఒక్క డోనర్ ఇచ్చే బ్లడ్తోన వీఆర్ సేవింగ్ 3 లైఫ్స్. సో ఎవ్రీ టైమ్ మేము 40 పీపుల్ డోనర్స్ వస్తున్నారు. సో ఎవ్రీ ఇయర్ వీఆర్ సేవింగ్ అట్లీస్ట్ 120 లైఫ్స్. సో ఇటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరము ఈ కమ్యూనిటీ సర్వీసుల భాగంగా ఇది జరుపుకోవడం జరుగుతుంది. అలాగే వచ్చే నెల April 6th ఫుడ్ డ్రైవ్ ఈవెంట్ ప్లాన్ చేసాము. సో దానికి వీఆర్ గోయింగ్ టు సర్వ్ ఆల్మోస్ట్ 450 పీపుల్. దేశీ ప్లాజా అండ్ మస్తీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. నేను రఘువీర్ బండారు, ఫౌండేషన్ కమిటీ మెంబర్. ఈరోజు డాలస్లో తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ టీప్యాడ్ వారు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న కార్యక్రమం, గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇది 5th ఇయర్ వీఆర్ డూయింగ్ దిస్ వన్. అండ్ వన్ బిగ్ థింగ్ అబౌట్ ఈ సంవత్సరం చేసేది ఏంటంటే, లాస్ట్ ఇయర్ కూడా సెకండ్ జనరేషన్ ఆఫ్ కిడ్స్ అంటే ఇక్కడ పుట్టి పెరిగినటువంటి మా పిల్లలు, తెలుగు వాళ్ళే కానీ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు ఇన్వాల్వ్ అవడం అనేది దట్స్ ఎ గుడ్ థింగ్. ఈ సంవత్సరం కూడా చాలా మంది పిల్లలు వచ్చి వాలంటీర్గా చేసినారు అండ్ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్లకు తగ్గట్టుగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలనేది టీప్యాడ్ కార్యవర్గం వాళ్ళు కూడా సీరియస్గా ఆలోచిస్తున్నారు. అదేవిధంగా కార్యక్రమాలు కూడా వాళ్లకు కావాల్సిన విధంగా నిర్వర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాము. డాలస్లో మన తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఈ బ్లడ్ డొనేషన్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు ప్రతి ఇయరు. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ఈవెంట్. సో అందరూ వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. సో ఇట్స్ ఎ హెల్దీ ఏ హ్యాబిట్ విచ్ ఎవ్రీవన్ షుడ్ ఇంకల్కేట్ అండ్ కీప్ డొనేటింగ్ యువర్ బ్లడ్. సో ఫర్ ద పాస్ట్ 5 ఇయర్స్ టీప్యాడ్ హస్ బిన్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్ ఆఫ్ డొనేటింగ్ బ్లడ్ అండ్ ద యూత్ ప్రోగ్రామ్ హస్ బిన్ రియల్లీ వర్కింగ్ హార్డ్ అండ్ టేకింగ్ పార్ట్ ఆఫ్ దిస్ యాక్టివిటీ. And I wish luck to TPAD in continuing this and hopefully we can do this more in the future. Thank you. TPAD varu ee samacharam gaanu motta madati chestunna karyakramam raktadana shibiram enta gaano success ayindi. Ippudu varaku chestunna 5 samacharala vatti maa daggara 200 ki paiga donor database undatam
దీనికి ప్రధాన కారణం. చాలా పెద్ద ఎత్తున డోనర్స్ తరలివచ్చారు. ఇది నెక్స్ట్ ఇయర్ ఒక బస్సు కాకుండా ఇంకా రెండు బస్సెస్ పెట్టి ఎక్స్టెండ్ చేద్దాము అని కూడా అనుకుంటున్నాము. దీనికి వచ్చిన స్పందనకి అందరికీ పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు. ఇక పైన నెక్స్ట్ కార్యక్రమంగా ఏప్రిల్ 6న చేయబోతున్న కమ్యూనిటీ సర్వీస్ ఈవెంట్ కూడా ఇదే విధంగా పిల్లలు పెద్దలు అందరూ వచ్చి ఈ విధంగానే దాన్ని కూడా జయప్రదం చేయాలని అందరూ పార్టిసిపేట్ చేయాలని కూడా కోరుతున్నాము.